हाय एवरीवन ना पेरु डॉक्टर अहमद बाशा मना एम अकाडमी यूट्यूब चैनल में अंदर की स्वागत वीडियो पैन क्लिक चाला चाला थैंक्स तेलंगाना से 2022 एग्जामिनेशन का प्रोविजनल आंसर कीज पैन अब्जेक्शन्स नी राइज चेसे लास्ट डेट नी एक्सटेंड चेयडम जरिगिंदी दीनिकन्ना मुंदु प्रोविजनल आंसर कीज नी चूसी दानि पैन एमैना आंसर की चैलेंजेस उंटे 27th मार्च लोपल मीरु अब्जेक्शन्स राइज चेसुकोवच्चु विथ नेसेसरी प्रूफ्स अयिते आ डेट नी एक्सटेंड चेस्तू ऑफिशियल वेबसाइट लो ओक प्रेस नोट कूडा अप्लोड चेयडम జరిగింది 30th మార్చ్ లోపల మీరు అబ్జెక్షన్స్ ని రైజ్ చేసుకోవచ్చు ఏదన్నా ఒక పార్టిక్యులర్ క్వశ్చన్ ఐడి రాంగ్ అనిపిస్తే క్వశ్చన్ రాంగ్ అనిపిస్తే ఆన్సర్స్ రాంగ్ అనిపిస్తే మీరు కొన్ని డాక్యుమెంట్ ప్రూఫ్స్ ని సబ్మిట్ చేసి ఆ క్వశ్చన్స్ పైన మీరు అబ్జెక్షన్స్ ని రైజ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ ముఖ్యంగా డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటంటే కొన్ని నేషనల్ వైడ్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ గానివండి కొన్ని నేషనల్ వైడ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ గానివండి ఈవెన్ యూజీసీ నెట్ ఆర్గనైజర్స్ ద్వారా ఆర్గనైజ్ చేసే నెట్ ఎగ్జామినేషన్ అయినా గానివండి కొన్ని సబ్జెక్ట్స్ లో మేబీ 1 2 3 లేదా మాక్సిమం 5 మిస్టేక్స్ ఉండడం కామన్ ప్రతి ఎగ్జామినేషన్ లో కొన్ని మిస్టేక్స్ రావడం కామన్ మై డియర్ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ పార్టిక్యులర్ గా తెలంగాణ సెట్ 2022 ఇంగ్లీష్ పేపర్ 2 సబ్జెక్ట్ లో 33 మిస్టేక్స్ రావడం ఏదైతే ఉందో నిజంగానే బాధాకరం చాలా చాలా పెయిన్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్ సో కావాలంటే ఈ స్క్రీన్ ఒకసారి పాస్ చేసి ఈ ఆర్టికల్ ఒకసారి చదవండి రీసెంట్ గా ఈ ఆర్టికల్ ఒక న్యూస్ పేపర్ లో పబ్లిష్ అయ్యింది సో ఒక పార్టిక్యులర్ సబ్జెక్ట్ అది ఇంగ్లీష్ ఇంగ్లీష్ పేపర్ 2 లో 33 మిస్టేక్స్ రావడం ఏదైతే ఉందో నిజంగానే బాధాకరం చాలా మంది ఇంగ్లీష్ ఆస్పిరెంట్స్ చాలా బాధపడుతున్నారు ఈ విషయంలో అంటే కొన్ని సబ్జెక్ట్స్ లో మేబీ 1 2 మిస్టేక్స్ కంప్యూటర్స్ లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి పేపర్ 1 పేపర్ 2 లో కొన్ని మిస్టేక్స్ వస్తాయి పేపర్ 1 ఇన్ ఆల్ 3 డేట్స్ కూడా కొన్ని మిస్టేక్స్ వచ్చాయి కానీ ఒక పార్టిక్యులర్ సబ్జెక్ట్ లో 33 మిస్టేక్స్ రావడం ఏదైతే ఉందో నిజంగానే బాధాకరం దానిపైన స్పెషల్ గా సో ప్రెస్ నోట్ లో ఏం మెన్షన్ చేశారో ఒకసారి మనం చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఈ పార్టిక్యులర్ ప్రెస్ నోట్ మీద క్లిక్ చేస్తే ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది ఆ విండోలో ఏం మెన్షన్ చేశారో క్లియర్ గా చూద్దాం తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ టిఎస్ఎట్ 2022 ప్రెస్ రిలీజ్ ప్రెస్ నోట్ 26th ना रिलीज़ चेसार मै डियर फ्रेंड्स 26th मार्च ना रिलीज़ चेसारो अटेंशन कैंडिडेट्स द ऑब्जेक्शन विंडो फॉर ऑल कैंडिडेट्स ऑफ ऑल सब्जेक्ट्स विल बी केप्ट ओपन फॉर 3 मोर डेज దీనికన్నా ముందు 25, 26, 27 అయితే ఎక్స్టెండ్ చేస్తూ 28, 29, 30 మార్చ్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది క్లియర్గా మెన్షన్ చేశారు అందులో ఫర్ టెక్నికల్ రీజన్స్ ద ప్రెజెంట్ ప్రిలిమినరీ కీ ఫర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఈజ్ విత్ డ్రాన్ ద రివైజ్డ్ ప్రిలిమినరీ కీ ఫర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ విల్ బీ పోస్టెడ్ ఆన్ 29th మార్చ్ 2023 ఎందుకంటే ఇంగ్లీష్ ఆస్పిరెంట్స్ చాలామంది అబ్జెక్షన్స్ని రైజ్ చేశారో మాకు కూడా డాక్యుమెంట్ ప్రూఫ్స్ పంపించారు వికీపీడియా ప్రూఫ్స్ పంపించారు కొన్ని టెక్స్ట్ బుక్స్ యొక్క ఫోటో కాపీస్ పంపించారు పర్టికులర్గా ఇంగ్లీష్ సబ్జెక్ట్లో చాలా నంబర్ ఆఫ్ మిస్టేక్స్ ఉన్నాయని వాళ్ళు గుర్తించడం జరిగింది అయితే ఫైనల్గా తెలంగాణ సెట్ ఆర్గనైజర్స్ కూడా రియలైజ్ అయ్యారు So, the revised preliminary key for English subject will be posted on 29th March. The candidates concerned can check their individual responses in subject English against the revised key, my dear friends. So, this is all about the press release, my dear friends. So, 29th March, English aspirants kosam oka special preliminary key ni malli release cheyabothunnaro. Aithe ee problem ni rectify chestarani bhavisthunnam. Endukante 33 questions mistakes undam edaithe undo, it's not a joke. So, dinni base cheskoni. సో వెరీ సూన్ మనకు ఇంగ్లీష్ ఆస్పిరెంట్స్ కోసం ఒక కొత్త అప్డేట్ రాబోతుంది ఫైనల్గా 29th మార్చ్ ఎటువంటి ప్రిలిమినరీ కీని రిలీజ్ చేస్తారో దాని ఆల్టరేషన్స్ ఏ రకంగా ఉంటాయో సో వీ నీడ్ టు వెయిట్ మై డియర్ ఫ్రెండ్స్ సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అబ్జెక్షన్స్ రైజ్ చేసుకునే డేట్ని 29th 30th మార్చ్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది కాబట్టి పేపర్ 1లో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒక మెసేజ్ చేయండి చాలామంది మెసేజ్ చేశారు మేము దానికి సంబంధించి ప్రూఫ్స్ కూడా ఇచ్చాము మా తరఫు నుండి కూడా అబ్జెక్షన్స్ని రైజ్ చేశాము డోంట్ వరీ కానీ ఇక్కడ ఏమంటున్నారంటే కొందరు సార్ అబ్జెక్షన్స్ రైజ్ చేస్తే అందరికీ మార్క్స్ వచ్చేస్తాయంటే అందరికీ మార్క్స్ రావండి దీనిపైన ఒక స్పెషల్ వీడియో నేను వేస్తాను అయితే అబ్జెక్షన్స్ ని రైజ్ చేయండి లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వడం లేదు సో దయచేసి లైక్స్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి యాజ్ వెల్ అస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ మనం ఏప్రిల్ 5th ఒక కొత్త బ్యాచ్ని స్టార్ట్ చేయబోతున్నాం టాపర్స్ బ్యాచ్ సో పేపర్ 1లో 80+ మార్క్స్ని టార్గెట్ చేస్తూ ఈ బ్యాచ్ని స్టార్ట్ చేయబోతున్నాం దయచేసి మీరు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మొత్తం డీటెయిల్స్ కనుక్కోండి లేదా అదే నెంబర్కి ఒక వాట్సాప్ పంపేయండి సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ వాట్సాప్ లింక్ కూడా అవైలబుల్ ఉంది దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మాతో చాట్ చేయొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎగ్జామినేషన్స్ జై హింద్